శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 3 రోజుల క్రితమే తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఆయన్ను వెంటిలేటర్పై ఉంచారు. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య మూవీతో డైరెక్టర్ గా మారిన కోడి రామకృష్ణ 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అరుంధతి, అమ్మోరు, మంగమ్మ గారి మనముడు లాంటి ఎన్నో హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. కోడి రామకృష్ణ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు. చిన్నతనం నుంచి నాటకాలంటే ఈయనకు ఆసక్తి. దాసరి నారాయణరావు తొలిచిత్రం తాత మనవుడు చూశాక దర్శకుడు కావాలని నిర్ణయించుకున్న ఆయన ఆ దిశగా అడుగులు వేశారు. దర్శకుడుగా దాసరి నారాయణరావుని పరిచయం చేసిన నిర్మాత కె రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు తొలి అవకాశమిచ్చారు. మొదట ఆయన తరంగిణి సినిమాని తొలి చిత్రంగా తీద్దామనుకున్నా అది వీలు పడక ఇంట్లో రామయ్యతో దర్శకుడయ్యారు. తన కెరీర్ లో 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దాసరి నారాయణరావు, కేఎస్ఆర్ దాసు తర్వాత తెలుగులో 100కు పైగా సినిమాలు తీసిన దర్శకుడు కోడి రామకృష్ణ మాత్రమే. చిరంజీవితో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య తరువాత ఆయనతో సింహపురి సింహం, గూఢాచారి నంబర్1, రిక్షా ఓడు, అంచి చిత్రాలు చేశారు. బాలకృష్ణకు సోలో హీరోగా తొలి విజయవంతమైన చిత్రం మంగమ్మ గారి మనవడకు రామకృష్ణ దర్శకత్వం వహించారు. తర్వాత బాలకృష్ణతో ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య, మువ్వ గోపాలుడు, ముద్దుల మేనల్లుడు, బాలగోపాలుడు వంటి చిత్రాలు తీశారు. అమ్మోరు, దేవి, దేవి పుత్రుడు, దేవుళ్ళు, అంచి లాంటి గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే చిత్రాలు తీసి అప్పట్లో కోడి రామకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అరుంధతి భారీ విజయం సాధించింది. అయితే శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు అని తెలిసి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పలువురు సినీ తారలు ఆయన మృతికి ఘన నివాళులర్పిస్తున్నారు.